हाई हेलो गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल हेल्दी होम एंड किचन। सो ई रोज मंची रेसीपी तो हेल्दी रेसीपी तो मे मुकान। सो वेट लॉस अव्वाली अनुकुने वाळ्ळु तप्पकुंडा ई रेसीपी फर्स्ट नुंचि लास्ट वरकु चूडंडि। सो डिफरेंट डिफरेंट दोसेस तो मे मुकान। सो ई डिफरेंट दोसेस एंटि अनुकुंटुन्नारा? सो यस, ई रोज नेनु स्प्राउट्स दोसा चूपिंचबोतुन्नानु। सो अंटे मोलकलतो दोसा विथ डिफरेंट स्टाइल्स अन्नमाट। सो चाला टेस्टीगा उंटाई अंड चाला हेल्दीगा उंटाई। सो नेनु ई रोज चूपिंचबोये स्प्राउट्स वच्चेसरिकी पेसलु। सो पेसलु मोलकलतो नेनु ई रोज दोसा अने चूपिंचबोतुन्नानु। सो नार्मल पेसरट्टु कन्ना चाला टेस्टीगा उंटुंदी अंड अट दि सेम थिंग वेरी हेल्दी। सो इंका एला चेयाली अनेदी नेनु चूपिंचेस्तानु। सो लेट्स गेट स्टार्टेड। सो स्टार्ट చేసేద్దామండి ప్రాసెస్ చెప్పాను కదా। నేను ఈ రోజు యూస్ చేస్తున్న స్ప్రౌట్స్ వచ్చేసరికి పెసలు। నాట్ ఓన్లీ పెసలు, మీరు రిమైనింగ్ స్ప్రౌట్స్ తో కూడా మీరు ఈ దోసెస్ అనేది చేసుకోవచ్చు। సో చూసారు కదా ఎంత చక్కగా స్ప్రౌటింగ్ అనేది అయ్యాయో। సో మీరు ఎప్పుడైనా స్ప్రౌట్స్ 2 ఇంచ్ స్ప్రౌట్ వచ్చాక మాత్రమే వాటిని యూస్ చేయాలి, అప్పుడే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి। సో చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి। అండ్ ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేస్తుంది అండ్ అలాగే మన హార్ట్ హెల్త్ ని మంచిగా చూస్తుంది। అండ్ ఏంటంటే మన డైజెషన్ కి చాలా బాగా యూస్ అవుతుంది। సో మెటబాలిక్ రేట్ ని మనకి బూస్ట్ అప్ చేస్తుంది అన్నమాట। సో ఇలా పెసలనే కాదు, ఏ స్ప్రౌట్స్ అయినా కూడా మనకి హెల్త్ కి ఇంతే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి। సో చూసారు కదా ఎంత బాగా స్ప్రౌటింగ్ అనేవి వచ్చాయో। సో ఇలా ఎప్పుడైనా 2 ఇంచ్ స్ప్రౌట్స్ వచ్చాక మాత్రమే మనం స్ప్రౌట్స్ అనేవి పచ్చివైనా లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గానే ట్రై చేయొచ్చు। సో వీటిని యూస్ చేసి నేను ఈ రోజు దోశ అనేది చూపించేస్తాను। सो దోశ బ్యాటర్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి। నేను ఇక్కడ స్ప్రౌట్స్ అనేది తీసుకుంటున్నాను। సో మీ ఇష్టం, మీ ఎంత కావాలి క్వాంటిటీ బట్టి మీరు అలా తీసుకోవచ్చు। సో నేను ఇక్కడ అయితే ఇన్ని తీసుకున్నాను అన్నమాట స్ప్రౌట్స్। సో ఈ స్ప్రౌట్స్ లో నేను స్పైసీనెస్ కోసం ఒక 1 ఇంచ్ జింజర్ యాడ్ చేస్తున్నాను, అలాగే 3 గ్రీన్ చిల్లీస్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 పుదీనా। సో కావాలి అనుకుంటే మీరు కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు। అండ్ దీనిలో మనకి సరిపడంత వాటర్. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని అండ్ టేస్ట్ కు తగ్గ salt కూడా యాడ్ చేసుకొని మీరు ఫైన్ పేస్ట్ లాగా, ఐ మీన్ మీరు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి। సో చూసారు కదా చక్కగా ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। అండ్ మరి వాటర్ వాటర్ కి ఏమ ఉండకూడదండి, కావాలి అంటే మనం తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు। బట్ ఎక్కువగా వాటర్ యాడ్ చేశారు అంటే గనుక మీకు ఈ పెసరట్టు అనేది రాదన్నమాట। సో అందుకనే మరి జారుడుగా లేకుండా చూసుకోవాలి। సో నేనైతే ఈ బ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న బౌల్ లోకి। सो చూసారు కదా నేను ఇక్కడైతే బ్యాటర్ తీసేసుకున్నాను అండ్ అందులో నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను। సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా డైలీ తీసుకునే విధంగా చూసుకోవాలి। అండ్ అలాగే 1/2 స్పూన్ మొరింగా పౌడర్ అంటే ములగ ఆకుల పౌడర్ యాడ్ చేశాను 1/2 స్పూన్. సో ఇది కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ ని మనకి బర్న్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతుంది। అండ్ అలాగే మనకి కన్సిస్టెన్సీ కావాల్సిన విధంగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను। సో ఇవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయ్యి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి। సో ఇది నార్మల్ పెసరట్టు అండ్ నార్మల్ మినప దోశ కన్నా కూడా కొంచెం స్మూత్ గా ఉంటుంది, బికాజ్ మనం ఎక్కువ సేపు నానపెడతాము అండ్ స్ప్రౌటింగ్ వచ్చే వరకు కూడా అలాగే ఉంచుతాం కాబట్టి వాటర్ కంటెంట్ అందులోనే ఉంటుంది కాబట్టి। సో నార్మల్ దోశల కన్నా కూడా చాలా స్మూత్ గా ఉంటాయి, కొంచెం కేర్ఫుల్ గా వేసుకోవాలి। సో బట్ కాకపోతే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో చూసారా మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, మరీ లూజ్ గా ఉండకూడదు। సో ఇక్కడైతే నేను ఇక దోశ అనేది వేస్తున్నాను। సో నేను ఈ రోజు అయితే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ వేస్తున్నాను, మీకు ఎలా అయినా ఏ కాంబినేషన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు। ఫస్ట్ అయితే ఇది నేను ప్లెయిన్ దోశ వేస్తున్నాను। పెసరట్టు కొంచెం హై ఫ్లేమ్ లో అయితే కాల్చుకోకూడదు, మనకి మీడియం ఫ్లేమ్ లో ఉండాలి। సో హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే ఏంటంటే ఎక్కువగా తొందరగా కలర్ వచ్చేస్తుంది బట్ లోపల పచ్చిగా ఉంటుంది। అండ్ లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది।
సో మనకి ఒక వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చేసాక టర్న్ చేసుకోవాలి. సో చూసారు కదా మనకి మంచి కలర్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. సో సెకండ్ సైడ్ కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే స్లోగా అనేది మీరు టర్న్ చేసుకోవాలి, చాలా స్మూత్గా ఉంటాయి, వెరీ స్మూత్ అనమాట. మీరు నార్మల్ పెసరట్తో కంపేర్ చేసుకోకూడదు, అది మామూలుగానే ఉంటుంది, బట్ ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది. సో సెకండ్ సైడ్ కూడా మనకి రోస్ట్ అయిపోయింది అండ్ అంతే, ఇక మన ప్లెయిన్ స్ప్రౌట్స్ దోశ అనేది రెడీ అయిపోయింది. సో సెకండ్ దోశ స్ప్రౌట్స్తో వేస్తున్నాను అనమాట. సో ఇదేంటి అంటే కనుక ఆనియన్ స్ప్రౌట్స్ దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. సో పెసరట్టుకి మనకి ఆనియన్ ఫ్లేవర్ తగిలితే ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు టాపింగ్స్ ఏవైనా వేసుకోవచ్చు. సో నేనైతే త్రీ టైప్స్ చెప్పాను కదా, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో కొంచెం మనం సెకండ్ సైడ్ తిప్పటానికి ఉండదు కాబట్టి కొంచెం ఒక 1-2 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో అండ్ రిమైనింగ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. సో సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇలాగా. సో చూసారు కదా మనకి మంచిగా కలర్ వచ్చేసింది అండ్ లోపల కూడా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత మాత్రమే మనం క్లోజ్ చేసుకోవాలి. చూసారు ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్గా మొత్తం కూడా వన్ సైడ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత మాత్రమే టర్న్ చేయాలి, లేకపోతే ఏంటంటే చిరిగిపోయినట్టు అయిపోతుంది దోశ. సో చూసారు కదా మనకు ఒక మంచి కలర్ వచ్చింది. సో లోపల ఆనియన్ కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ అనేది వన్ సైడ్, ఇంకో 30 సెకండ్స్ అనేది సెకండ్ సైడ్ తిప్పుకుంటే మీకు లోపల కూడా పచ్చితనం లేకుండా కరెక్ట్గా అనేది కుక్ అవుతుంది. సో చూసారు కదా వన్ సైడ్ అయితే మనకి మంచి కలర్ వచ్చింది అండ్ నేను సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేశాను. సో అంతే మన పెసరట్టు ఐ మీన్ స్ప్రౌట్స్ ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను థర్డ్ టైప్ ఆఫ్ దోశ అనేది వేస్తున్నాను. సో ఈ థర్డ్ టైప్ ఆఫ్ దోశలు ఏంటంటే నేను ఒక మంచిగా ఒక కారప్పొడి అనేది వేస్తున్నాను అనమాట. సో ఈ కారప్పొడి ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, కావాలి అంటే మీరు చూడకపోతే కనుక నేను ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, నేను అప్పుడే చెప్పాను ఇది ఇడ్లీ దోశ అండ్ కర్రీస్లో కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందని. సో నేనైతే ఆ కారం వేసాను అనమాట. సో చూసారు కదా మనకి వన్ సైడ్ అనేది కాలిపోయింది అండ్ మనం తిప్పటానికి ఫ్లిప్ చేయడానికి అయితే ఉండదు కాబట్టి అండ్ ఇలా క్లోజ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ వన్ సైడ్, ఒక 30 సెకండ్స్ వన్ సైడ్ ఉంచుకుంటే అంతే రెడీ అయిపోయింది. సో మీరు కావాలి అంటే ఫోర్త్ టైప్ ఆనియన్ అండ్ ఈ కారం కలుపుకుని కూడా మీరు వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే మన త్రీ టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ దోశ అనేది రెడీ అయిపోయింది, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. సో అంతే, ఇక వీటన్నింటిని మనం సర్వ్ చేసుకుందాము. సో చూసారు కదండి ఈరోజు త్రీ టైప్స్ ఆఫ్ మొలకలతో దోశ అనేది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ. ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ అండ్ కారం దోశ, ఇవన్నీ కూడా టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అండ్ హార్ట్ హెల్త్, లివర్ హెల్త్ లేదా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ ఈ త్రీలో మీకు ఏది నచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్ అనేది చెప్పండి. సో దీని కాంబినేషన్గా నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అనేది కంబైన్ చేశాను అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.